జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు ఇందూరు జనగర్జన ఈ సభ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే గిరిరాజ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే దీని సందర్భంగా పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ దిగి పూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మనతో పాటు ప్రేమేంద్ర రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి రేపు జనసమీకరణ కోసం గానీ ఇప్పుడు బహిరంగ సభకు గానీ తర్వాత అక్కడ కొన్ని వర్చువల్ అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషన్స్ కోసం ఇక్కడ ఏర్పాటు చాలా సౌకర్యవంతమైన యొక్క ఏర్పాట్లు ఎంతమంది ప్రజలు పాల్గొన్నప్పటికీ వాళ్ళు నేరుగా నరేంద్ర మోడీ గారిని చూడడానికి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వేలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వర్షం వచ్చినా ఒకవేళ ఎక్కువ వేడి ఉన్నా కూడా తట్టుకునేటువంటి ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి అందరికీ కూడా మంచి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అనేక విధాలుగా ట్రాన్స్పోర్టేషన్తో కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు స్వచ్ఛందంగా కూడా వాళ్ళకై వాళ్ళు తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం అవినీతిమైన కుటుంబ పరిపాలన చేసే యొక్క కేసీఆర్ను గద్దె దించాలి బీజేపీని గెలిపించాలనే ఒక ఉత్సాహంతో ఇవాళ ప్రజలందరిలో కనిపిస్తున్నది ముఖ్యంగా రైతులకు అనేక మంచి పనులు చేస్తున్న యొక్క ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో సైతం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు వారందరికీ కూడా ఘన స్వాగతం చెప్పి ఇక్కడ ఈ సభ యొక్క విజయవంతం జరగడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వారు దీన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి నేను సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు